Here we have Archie. Ram Gopal Varma. Yeah. Nen regular ga me cinema lane watch chestunta. Nenu regular me fan ni. Deentlo naaku teliyalsindi endante Andhra Pradesh prajala mottaniki mukhyamaina abhimana nayakudu Nandamuri Taraka Ramarao garu. అలాంటి నందమూరి తారక రామారావు గారి బయోగ్రఫీ మీద ఇటీవల వచ్చిన ఏది కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ రాణి క్రేజీ మన లక్ష్మీ ఎన్టీఆర్ మీద వ్యూస్ కానీ ప్రేక్షకులు కానీ బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. దీనికి కారణం మీలో ఉన్న డైరెక్టర్ టాలెంట్ అంటారా, లేకపోతే జనాలు ప్రేక్షకుల్లో పాజిటివ్ థింకింగ్ విషయాల కంటే నెగిటివ్, అంటే ఒక మనిషి జీవితంలో మంచి విషయాల కంటే అతని జీవితంలో జరిగిన చెడు సంఘటనల మీద పెరిగిన ఇంట్రెస్ట్ అంటారా? అబ్సల్యూట్ కరెక్ట్ కాదండి. ఇప్పుడు టూ పాయింట్స్ అండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నేను చేయటం మొలాన వచ్చింది ఇది కాదు, కేవలం ఇది సబ్జెక్ట్ మ్యాటర్లో ఉన్న ఇంట్రెస్ట్ మొలాన వచ్చిన పాయింట్ అది. ఇప్పుడు బయోపిక్ అనేది ఎప్పుడైనా మీకు ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి. ఆ కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు ఏది ఎన్టీ రామారావు గారి జీవితంలో ఆయన ఫస్ట్ స్టార్గా ఉన్నప్పుడు ఒక సాఫీగా జరిగిపోయిందని ఎప్పుడు హిట్లే తీశారు. తెలుగుదేశం పెట్టగానే సూపర్ సక్సెస్ వచ్చేసింది పార్టీకి. చాలా విచిత్రమైన కానీ లేకపోతే ఊహించని సంఘటనలన్నీ ఆయనకి జరిగినాయి. లక్ష్మీ పార్వతి గారు ఆయన లైఫ్లో ఎంటరేగా అది ఆవిడ కాజ్ చేయలేదు. ఎఫెక్ట్ అండ్ కాజ్కి తేడా ఉంది. ఆవిడ వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు ఎలాగ కెటలిస్ట్ అని, లక్ష్మీ పార్వతి గారు ఇస్ అ కెటలిస్ట్ టు ద ఎంటైర్ థింగ్, షీఈస్ నాట్ ద కాజ్, యూనో. ఆ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఆయన ఒక డార్క్ అండ్ ఆయన ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు మనం అలా చూడలేదు. కానీ అలా చూపించినంత మాత్రాన ఆయన వాల్యూ పడిపోతుందని నేను ఒప్పుకోను. గాంధీ గారి బయోపిక్లో గాంధీని తన్నేసి ప్లాట్ఫామ్ మీద విసిరారు, కానీ దాని మొలన ఆయన ఉన్నతి తగలదు. ఎందుకంటే ఒక మనిషిని వాళ్ళ వర్స్ట్ పీరియడ్లో చూసినప్పుడే వాళ్ళ అంతరంగం అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంటి, వాళ్ళ స్పిరిట్ అనేది ఏంటని అర్థమవుతుంది. ఆ దృష్టితోటి నేను ఐ వాంటెడ్ టు టేక్ ద డార్కెస్ట్ పీరియడ్ ఆఫ్ ఎన్టీఆర్స్ లైఫ్. యా, వర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు బాలకృష్ణతో గనక ఎన్టీఆర్ బయోపిక్ తీసే అవకాశం మీకు వచ్చి ఉండుంటే ఆ రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా ఇవాళ ఉండి ఉండకపోయేదని చాలామంది అనుకుంటున్నారు, అది వాస్తవమేనా? అది కరెక్ట్ కాదండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా నేను లక్ష్మీ పార్వతి గారి ఎపిసోడ్ లేకపోతే నేను అసలు ఐ డు నాట్ వాంట్ డూ ద ఫిల్మ్ అని చెప్పాను. బికాస్ ద వితౌట్ దట్ దెర్ ఇస్ నో ఫిల్మ్ అనేది నా అభిప్రాయం. మెయిన్గానండి, అంటే మీకు బాలకృష్ణ గారికి ఒక చర్చ అయితే కొంత జరిగింది అని అనిపిస్తుంది, ఎందుకంటే మీరు వాయిస్ ఓవర్ అదంతా ఇస్తూ ఫస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి తీయాలి అనే దాని మీద మాకు డిఫరెన్స్ అంతే, అంతకన్నా ఏం లేదు. ఎలా తీయాలి అనే దాంట్లో అసలు ఆ స్టేజ్కి వెళ్ళలేదు డిస్కషన్. రంగపాల వర్మ గారు, ఎన్నికలు రాబోతున్నటువంటి ఈ సమయంలో మీరు ఈ సినిమా తీశారు, అందులో ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎన్టీఆర్ గారి మీద మీరు తీసినటువంటి ఈ సినిమా వల్ల ఏదైనా ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరడం కావచ్చు, మరొక రాజకీయ పార్టీకి చెడు జరిగే విధంగా, అంటే రాజకీయ పార్టీకి ఇబ్బంది కలిగే విధంగా ఈ ఎన్నికలు రాబోతున్నటువంటి సమయంలో ఈ సినిమా ఉండబోతుంది అనుకుంటున్నారా? అందుకోసం మీరు ఈ సినిమా తీశారా? ఇప్పుడు ఎవరు ఏమి చేసినా ఎక్కడో అక్కడ ఎవరో ఒకరికి ఎఫెక్ట్ వస్తుందండి. కానీ అది నా ఇంటెన్షన్ అని మీరు అడిగితే నాది కాదు. నాకు అసలు ఎన్నికలకు సంబంధం లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు. నేను ఎప్పుడు నా జీవితంలో ఒక పర్టిక్యులర్ పార్టీ మీద ఇష్టం కానీ నేను పాలిటిక్స్ అనేది నేను పట్టించుకోను. అది దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. కానీ చూసిన తర్వాత అండి, ఇది ఒక పొలిటికల్ ఫిల్మ్ అనేది ఎందుకు, ఇందులో ఉన్న పాత్రధారులు, ఇందులో ఉన్న స్టోరీ సిట్యువేషన్స్ అన్నీ కొంచెం పాలిటిక్స్కి సంబంధించినవి కాబట్టి వాళ్ళ దృష్టిలో వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి అంతకుముందు ఏం తెలుసు, అంతకుముందు వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఈ సినిమా వలన వాళ్ళు ఎలా మారుతారు అనేది అది ప్రెడిక్ట్ చేయడం ఇవి నా వల్ల కూడా కాదు. నేను కేవలం నేను నమ్మిన నిజం. ఇప్పుడు మీకు ఈ సినిమాని ఆపేస్తారని చెప్పేసి, ఆపేయటం కోసం బెదిరింపులు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది చేస్తున్నారని చెప్పేసి వస్తుంది, ఆ బెదిరింపులకు మీరు ఎంతవరకు బెదురుతారు, బెదిరే అవకాశం ఉందా, సినిమా రిలీజ్ మీద ఆ బెదిరింపుల ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది? బెదిరింపులకు బెదిరిపోతే ఇక్కడ ఎలా నుంచి ఉంటాను ఫస్ట్ చెప్పండి. అసలు ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చేస్తాను? అసలు వచ్చినాయా బెదిరింపులు, వచ్చినాయా అది కూడా మీ స్టంట్ అనుకోవచ్చా? ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ మీరు బాగా చేస్తారు. ఇప్పుడు
మోస్ట్ ఆఫ్ ద నాకు బెదిరింపులు వచ్చినాయి టీవీ రౌడీల నుంచి. టీవీలో కూర్చుని ఏయ్ నరకేస్తా, వస్తే చంపేస్తా అని వార్నింగ్లు ఇస్తూ ఉంటారు చూడండి, అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి నిజంగా హాని చేసేవాడు ఎవడు బెదిరించాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ సో అలా అలాంటి బెదిరించోళ్ళు ఎందుకు భయపడినా అంటే బెదిరించోళ్ళు ఏమి చెయ్యరు చేయలేరు అని నాకు తెలుసు కాబట్టి, చేసేవాళ్ళు బెదిరించరు. అప్పుడు మీ క్వశ్చన్కి అర్థం లేదు. అర్థం లేకుండా ఎందుకుంటారు బెదిరింపులు వస్తున్నాయి అనేటువంటిది, ఇందాక పోతాని కృష్ణపరి గారు పృథ్వీ గారు గారు మాట్లాడుతూ బెదిరింపులు వస్తున్నాయి వాళ్ళే బెదిరిపోతారని చెప్పారు. సో ప్రసరణలో అసంబద్ధత ఏమీ లేదు. మీరు బెదురుతారా లేదనేది వేరే విషయం, బెదిరింపులు వస్తున్నాయా లేదా అనేది పాయింట్. అదే ఇప్పుడు ఇంకా ఈ రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఆ బెదిరింపులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందా? నిజంగా బెదిరింపులు వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను కూడా బెదిరిస్తా. వర్మగారు, మీరు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా అంటే మీరు కమర్షియల్గా ఈ ఎపిసోడ్ని క్యాష్ చేసుకోవాలని చేస్తున్నారు, లేకపోతే జనాలకు నిజాలు తెలియాలని ఆ యాంగిల్లో చెప్పబోతున్నారు అంటే మిమ్మల్ని జెన్యున్గా ఎంతవరకు నమ్మొచ్చు జనాలు? నన్ను లాస్ట్ ఏమన్నారు? మిమ్మల్ని జెన్యున్గా జనాలు ఎంతవరకు నమ్మొచ్చు? మీరు వాస్తవాలే చెప్తున్నారని ఎంతవరకు? వాళ్ళు నమ్మినంత నమ్మొచ్చు, నమ్మొచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా మీరు ప్రారంభించబోయే ముందు కథ స్క్రీన్ ప్లే సబ్జెక్టు నాకు చెప్పాలి అని లక్ష్మీపార్వతి గారు మిమ్మల్ని డిమాండ్ చేశారు. నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆవిడ చెప్పారు నాకు చెప్పాలి, నాకు తెలియాలి అని అడిగారు. మీరు నిజంగా ఆవిడకు చెప్పారా? చెప్పి ఆవిడ అనుమతి తీసుకున్నారా? నేను ఈ సంభాషణ మాతో జరిగినప్పుడు నా కథ మొత్తం నాకు చెప్పాలి, స్క్రిప్ట్ నాకు చూపించాలి, లేకపోతే సినిమా అంటే నేనేమన్నానంటే ఇది నమ్మకం మీద ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు స్క్రిప్ట్ చూపిస్తా, మీరు బాగుంది అన్నారు, ఆ స్క్రిప్ట్ నేను తీయకపోవచ్చు, మీకు ఎట్లా తెలుస్తుంది? పాయింట్ వన్. తర్వాత నేను సినిమా తీసాను, నా సినిమా చూపించండి అన్నారు, ఆవిడకి అభ్యంతరకరంగా ఉండే సీన్ అన్నీ కట్ చేసి చూపిస్తా, ఎట్లా తెలుస్తుంది అప్పుడు? సో ఫైనల్గా నమ్మకం మీద ఉంటుంది ఒక పాయింట్. రెండో పాయింట్, ఒక పబ్లిక్ డొమైన్లో ఒక పబ్లిక్ డొమైన్లో జరిగిన కథని ఎవరి నెక్స్ట్ క్వశ్చన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ వన్. అదే సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నారు మళ్ళీ చెప్పండి? ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరు ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీ ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవునది ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మ గారు, ఇప్పుడు రెండు సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ మూడు చూస్తే మీకు మొత్తం జీవితం తెలుస్తుంది. ఓకే, మీరు అన్ని నిజాలు చెప్తానని ఇందులో చెప్పారు, అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. వంగవీటి ఒకటండి, టూ థింగ్స్. ఇక్కడ వంగవీటిలో నాకు తెలియదు ఆ నిజం, అందుకని చెప్పలా. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసంకి దాక్కున్నా మాటలు జోక్స్ అపార్ట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కథలో తెలియంది ఏమీ లేదు ఎవరికి, అంత అందరికీ తెలిసి ఏం జరిగింది, కేవలం నేను బిహైండ్ ది సీన్స్ లేకపోతే ఎలాగెలా స్టార్ట్ అయ్యింది ఆ ప్లాట్ వైజ్గా క్యారెక్టర్స్ వైజ్గా చేస్తాను అంతేగాని నేను ఏమి తెలియను కదా ఎవరికి చెప్పట్లే. ఇక్కడ సార్ ప్రతి సినిమాకు మామూలుగా సినిమా ఫార్ములా ప్రకారం ప్రతి సినిమాకు ఒక హీరో, ఒక విలన్, ఒక హీరోయిన్ ఇలా ఉంటారు కదా, ఇందులో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు, హీరో ఎవరు? ఇప్పుడు ఒక మామూలు కమర్షియల్ ఫార్మాట్ సినిమాలు తీసినప్పుడు ఈ హీరో హీరోయిన్ విలన్ అనేది ఉంటుందండి. ఒక నిజ జీవితంలో తీసినప్పుడు మీ కేవలం పరిస్థితులు, క్యారెక్టర్స్, ఎవరి వెనకాల ఏ ఎజెండా ఉంది, ఎవరి ఉద్దేశం, ఏ ఉద్దేశంలో ఎవరు ఏం చేశారు అనేది అది మీకు కథాక్రమంలో తెలుస్తుంది. ఆ కథ కూడా నేను చెప్పేస్తే మీ సినిమాకి ఎందుకు రావడం? సార్ ఈ సినిమా ద్వారా మీరు పేరు సంపాదించుకుంటున్నారా, డబ్బు సంపాదించుకుంటున్నారా, మీ టార్గెట్ ఏంటి ఈ సినిమా ద్వారా? నా టార్గెట్ నిజం చెప్పడం, నేను సత్య హరిశ్చంద్రుని అవుతా ఉన్నాను. నేను చాలా పాపాలు చేశానండి నా లైఫ్లో, జిఎస్సీ లాంటి సినిమాలు తీశాను, లేకపోతే ఎన్నో చేశాను.
ఈ సినిమాతోటి తిరుపతి వెళ్ళొచ్చి లైఫ్లో ఒక్కసారి పూర్తి నిజం చెప్పేస్తే పొరపాటున దేవుడు మళ్ళీ నాకు కొంచెం స్వర్గంలో కొన్ని రోజులు వేస్తాడని నా ఆశ. నిజం అనేది ఎప్పుడైనా మీరు మీరు నమ్మిందన్న అవుతుంది, లేకపోతే అవతలకి నమ్మదగ్గదిగా ఉన్నప్పుడే అవుతుంది, లేకపోతే నిజానికి అనేది అర్థం లేదు. ఇప్పుడు గాంధీ లేరు అని చెప్తాను, మీరు ఏం చెప్తారు? అది గాంధీ లేరని నేను నమ్ముతాను, అది కాదు కదా క్వశ్చన్. ఏదైనా సరే నమ్మబుల్గా ఉండాలి. సరే ఇప్పుడు మంచి 10 మందికి చెప్పాలి, 10 మందిలో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అంటారు, దాన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు ఈ సినిమా పరంగా చూసుకుంటే? చెడే 10 మందిలో చెప్పాలి, చెడు చెవిలో చెప్తే చెడుగా ఉండిపోతుంది, చెడు పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే చెడుని సీక్రెట్గా పెట్టారో అప్పుడే సొసైటీ అంతా చెడిపోతుంది. చెడు ఒక్కటే లౌడ్ స్పీకర్లో చెప్పాలి. సార్, ఇది ఎన్టీఆర్ బయోపిక్ అవకాశం రాలేదని ఈగోతోని ఈ సినిమా తీసారా? ఇప్పుడు వరకు చెప్పింది రామాయణం అంతా ఇందాక రామాయణ సే ఇప్పుడు. కానీ ఇప్పుడు మీరు ఒక చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉందండి, 100% బాలకృష్ణ గారు నన్ను అప్రోచ్ అవ్వకపోతే మాత్రం నేను ఈ సినిమా తీసే ఐడియా నాకు వచ్చి ఉండేది కదా, అది మాత్రం క్యారీ, అది ఒప్పుకుంటాం. నో కామెంట్. బాలకృష్ణ గారు మిమ్మల్ని పిలితో మిమ్మల్ని చేయమంటాం అనేది కొరితో తలకొక్కున్నట్లయింది. వాట్ ఈస్ యువర్ కామెంట్? ఆ పరిస్థితిలో ఐ డోంట్ థింక్ యూ థాట్ లైక్ దట్. ఏదో ఏదో అండి జరిగిపోయింది అంతే. రాము గారు 30 సంవత్సరాల క్రితం శివ తీసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రెండ్ సెట్టర్ అయింది. ఇది 30 సంవత్సరాల తర్వాత రిలీజ్ కాకముందే ట్రెండ్ సెట్టర్ అయింది. తర్వాత రామారావు గారి జీవితంలో జరిగినటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో మీరు తీశారా, లేదా రాజకీయ ప్రయోజనం కోసం తీశారా? నేను ఇప్పుడే ఆన్సర్ ఇచ్చాను. మీరు ఎప్పుడు నిద్రపోతున్నారో మీ వాట్సాప్ చూసుకుంటారో నాకు తెలియదు. ఇప్పుడు బేసిక్ పాయింట్ అండి, ఇందాక నేను చెప్పాను, ఐ జస్ట్ రిపీట్ షార్ట్లీ, నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఏ పార్టీకి, కేవలం ఒక హైలీ డ్రామాటిక్ ఆస్పెక్ట్. నేను ఎన్టీఆర్ గారు అభిమాని, ఆ పర్టిక్యులర్ టైంలో నేను లైఫ్లో జరిగిన ఒక విషయం నేను గ్రహించి, అది ఐ థింక్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్ అనేది అనే దాంతో నాకు ఎక్సైట్మెంట్ తోటి ఒక ఎమోషన్ తోటి తీసింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ టైటిల్ కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మోర్ వాల్యుబుల్, కానీ మీరు ఆ టైటిల్ కార్డ్ని ఇవాళ వేరే ఇంకొక దర్శకుడితో షేర్ చేసుకుంటున్నారు, ఆ షేరింగ్కి కారణం ఏంటి, ఎవరు అతను, మిమ్మల్ని అంత ఇంప్రెస్ చేసిన ఆ వ్యక్తి గురించి చెప్పండి. సో బేసిక్లీ అగస్త్య అని నా ఈ వర్క్ విత్ మీ అసిస్టెంట్, తన కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉంది ఈ సినిమాలో, అండ్ మీ ఇద్దరం కలిసి చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అందుకని ఐ ఫెల్ట్ హీ డిజర్వ్స్ టు బి గివెన్ ఈక్వల్ క్రెడిట్. అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. ఏదండి అర్ధసింహాసనం ఇచ్చినట్లుగా ఉంది. ఓకే, అయితే డస్ ఇట్ రియల్లీ డిజర్వ్ ఇట్? ఏంటి అతని కాంట్రిబ్యూషన్? ఏంటి హీ డస్ ఇట్? ఆఫ్ కోర్స్ అబ్సల్యూట్లీ. హలో, నా పక్కన ఎలిగేస్తాను. హలో గురుగారు, ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మేము గమనిస్తున్నామండి. ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే తిరుపతి వెళ్ళి ఆ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత, నేను పర్టికులర్గా మీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది గమనించానండి. ఫస్ట్ డే నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా ఈ షూటింగు, తర్వాత మీ ట్విట్స్ కానీ, ఈవెన్ మీ ట్విట్స్లో కూడా లాట్ ఆఫ్ చేంజెస్ నేను పర్టికులర్గా గమనించాను. అది నిజమే అంటారా లేకపోతే జస్ట్ మీ ఒపీనియన్? నా ఒపీనియన్ దట్ ఈస్ అది నిజమా కాదా అసలు ఏంటి అని. డెఫినెట్గా అంటే మీరు చేస్తున్న సినిమా వలన మీరున్న పర్టికులర్ అట్మాస్ఫియర్ ఎంతో కొంత మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. యూనో యా ఐ థింక్ ఒక ఇంత రియలిస్టిక్ అండ్ ఆనెస్ట్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు యూనో ఎక్కడో తెలియకుండా అది మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాంటి మనుషుల మనస్తత్వాలతో మీరు రోజు ఐ మీన్ మీ థాట్ ప్రాసెస్లో మూవీగా ఉన్నప్పుడు 100%. ఓకే, ఇది ఒక కారణం. రెండో కారణం వెంకటేశ్వర స్వామి దయ ఏమనొచ్చు,
మూడో కారణం రామారావు గారి బ్లెస్సింగ్స్ అయి ఉండొచ్చు స్వర్గం నుంచి. ఓకే ఓకే. ఇది కుటుంబ కుట్రల చిత్రం అని పెట్టేసి ఆ కుటుంబం కొట్టేశారు ఎందుకు సార్? అది అంటే నేను ఎప్పుడు ఫ్యామిలీ సినిమా తీయలేదు అని చాలామంది చెప్తూ ఉంటారు, ఫైనల్గా తీశాను అందుకని నా కుట్రలు తీసేస్తే అది కుటుంబ కథ కాదు. కానీ చాలా కుటుంబాలు అందరూ కుట్రలే చేస్తూ ఉంటారు ఎప్పుడు, సో రెండింటికి అది కరెక్ట్గా సూట్ అవుతుంది అని నా ఫీలింగ్. వర్మగారు నమస్తే అండి. వర్మగారు నమస్తే. నేను ఈ సినిమాలో మోహన్ బాబు క్యారెక్టర్ చేశాను. నేను జర్నలిస్ట్ కూడా. అంటే చాలామంది డిస్కస్ చేసుకునే ఒక విషయం అడగాలని ఉంది, అంటే నా ఆలోచన కూడా అదే. ఒక మెడం తిప్పని వ్యక్తి ఏ విషయం చివర చనిపోయే వరకు కూడా మెడం తిప్పని వ్యక్తి కదా ఎన్టీఆర్. ఎందుకంటే భార్య కోసం అన్నీ వదులుకున్నాడు, కుటుంబం పోయింది, పరువు అని కాదు ఆస్తులు పోయి, మంచి సీఎం పోస్ట్ పోయింది, అన్నీ పోయినా కూడా మెడం తిప్పకుండా లక్ష్మీ పార్వతిని గొప్పగా తన భార్యగా స్వీకరించాడు. అంత గొప్ప వ్యక్తి, మెడం తిప్పని వ్యక్తి అండ్ టాప్ మ్యాన్ అని. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా లేదా ఎన్టీఆర్ని అంత గ్రేట్గానే చూపించారా అనేది పాయింట్. ఒకటండి, ఇప్పుడు ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చారా అనేది నా ఉద్దేశం వాళ్ళ రిలేషన్షిప్కి నేను ఇచ్చాను ప్రిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్ ఒకటే చాలామందికి తెలియదు, ఏదో బయట నుంచి బయట వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అది ఒక పాయింట్. రెండో పాయింట్, ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని మాత్రం నేను ఎక్కడ తగ్గించలేదు. ఔన్నత్యం ఉన్నంత మాత్రాన ఆయన పక్కదారి పట్టరా లేకపోతే పొరపాటు చేయరా అంటే అది కూడా కరెక్ట్ కాదు. డిగ్నిటీ అనేది ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఫర్ ఎన్టీఆర్ సార్. ఆ డిగ్నిటీ మాత్రం ఎక్కడ తగ్గలేదు సార్. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారికి ఎన్టీఆర్ గారికి మధ్య ఉన్న అనుబంధం గురించి అక్కడిక్కడ చెబితే విన్నయ్యేనా, మీరు పరిశోధించి అందరి దగ్గర తీసుకున్న విషయాలు కాకుండా అంటే జనాలకు తెలియని ఎపిసోడ్స్ ఏమన్నా ఈ సినిమాలో చూపిస్తున్నారా? అంటే షాకింగ్గా ఉంటాయి. అంటే ఇప్పటి వరకు ఎవరు వెలికి తీయని నిజాలు ఏమైనా చూపించబోతున్నారా? ఇప్పుడు చాలామంది నన్ను లక్ష్మీ పార్వతి గారు చెప్పింది అని యాసిడ్గా నమ్మేసి తీసేస్తున్నారు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్ని నేను కలిసి ఈ సినిమాలో ఉన్న మటీరియల్ గురించి అడగలేదు. ఏదో కలిస్తే హలో హలో అని ఇలా మాట్లాడుకోవడం తప్పిస్తే. నేను చేసినదంతా ఈ స్పాట్లైట్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి అప్పుడున్న పరిస్థితి వేరు వేరుగా ఉంటాయి కాబట్టి. న్యూట్రల్గా వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళ దగ్గర నుంచి మనకు ఎక్కువ విషయాలు తెలుస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఆబ్జెక్టివ్గా చూస్తారు కదా. మోస్ట్ ఆఫ్ నా సోర్సెస్ అలాంటి వాళ్ళు సార్. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు కానీ మహానాయకుడు కానీ, ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ, ఈ బయోపిక్స్ స్టార్ట్ అయిన తర్వాత అన్ఫార్చునేట్గా రెండు సినిమాలు ఆర్థికంగా ఫెయిల్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు మీరు తీస్తున్నారు ఈ సినిమాలో, మీరు కొన్ని నెగిటివ్ ఎలిమెంట్స్ని టచ్ చేస్తున్నారు. ఈ తర్వాత ఇంకొకటి ఏంటంటే విపరీతంగా ట్రావెల్ అవుతున్న విషయాలు నాదెండ్ల భాస్కర్ రావు అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా విపరీతంగా రామారావు గారి గురించి చాలా అప్రతిష్టాకరంగా మాట్లాడుతున్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రామారావు అనేటువంటి ఒక జైజాంటిక్ ఫిగర్, ఒక మహానుభావుడుగా కీర్తించబడిన వ్యక్తి తాలూకు ఔన్నత్యము ఏ స్థాయిలో ఉండబోతుంది? వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే? సి ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ గ్రేట్ అంటే ఇప్పుడు రామారావు గారు గ్రేట్ మ్యాన్ అనేది అన్డిస్ప్యూటెడ్ థింగ్ అది. కానీ మీరు ఆయన జీవితంలో ఆయన ఒక 70 సంవత్సరాల వరకు ఒక మహారాజులాగా, అంటే అసలు ఎవరికి అలాంటి స్థితి రాదు, ఎవరికి అసలు భూలోకంలో అంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ ఆయన గడిపి లాస్ట్ స్టేజెస్లో కొన్ని సంవత్సరాలు ఆయన చాలా సఫర్ అయ్యారు, ఎస్పెషలీ ద లాస్ట్ 6 మంత్స్, ఎస్పెషలీ వైస్రాయ్ టైం నుంచి ఆయన పోయే వరకు విపరీతంగా బాధపడి క్షోభపడి ఆ దిగులతో ఆయన పోయారు, అది అందరికీ తెలుసు. సో దాంట్లో ఔన్నత్యం ఉంటుందా గ్రేట్ మ్యాన్ అని ఉంటుందా అనేది ఐ డోంట్ థింక్ దట్. ఐఎమ్ షోయింగ్ హిమ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఎస్, బట్ ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అంత గ్రేట్ మ్యాన్ని కూడా కొన్ని పరిస్థితులు కొంతమంది కలిసి ఎలాగ అలాంటి స్థితికి తీసుకొచ్చారు అనేదే లక్ష్మీస్ ఎన్టీఆర్. యా వరం గారు సార్, ఇందులో లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ జనాలు మీ ఈ సినిమాకి బాగా క్యూరియాసిటీగా ఉన్నారు, అది లక్ష్మీ పార్వతి గారు క్యారెక్టర్ గురించి అంటారా, జనాలకు నిజం చెప్పని మునిసాపో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి అంటారా?
జనాలకి ఎందుకు క్యూరియాసిటీ ఉందని అంటున్నారా? క్యూరియాసిటీ ఎవరి క్యారెక్టర్ గురించి ఉందంటారు? సో ఇప్పుడు నా పాయింట్ అండి, ఆ పర్టిక్యులర్ టైంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో ఆగస్టు సంక్షోభం నుంచి మొదలయ్యి ఒక రామారావు గారు పోయే వరకు జరిగిన టైము వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే మెమరబుల్ ఇన్సిడెంట్స్. ఆ టైంలో ఆ ఇన్సిడెంట్లో చాలామంది ఉన్నారు, ఇప్పుడున్న వాళ్ళు వేరే వేరే పొజిషన్స్లో ఉన్నారు, వేరే వేరే ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎనిమీస్ అయి ఉండొచ్చు, మళ్ళీ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. అదంతా కలెక్టివ్గా ఇంట్రెస్ట్ చూపెడుతుంది, కానీ ఏ ఒక్క వ్యక్తి మాలని మాత్రం కాదని. చివరిగా సార్, ఈ సినిమాలో అందరూ కొత్త ఆర్టిస్టులనే తీసుకున్నారు దాదాపుగా, అంటే ఇండస్ట్రీలో ఎవరు చైన్ అన్నారా లేకపోతే ఎక్కడ 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 మీరు ఇక్కడ సార్ అందరు కొత్త ఆర్టిస్టులే తీసుకున్నారు దాదాపుగా, రంగస్థల నటులను వాళ్ళని తీసుకున్నారు, అంటే ఇండస్ట్రీలో ఎవరు చైన్ అని భయపడ్డారా? ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఎవరు చైన్ అని? ఇట్స్ నాట్ ట్రూ. ఇప్పుడు రియలిస్టిక్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు, నా ఉద్దేశంలో కొత్త ఆర్టిస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల ఇమేజ్ ఉండదు కాబట్టి క్యారెక్టర్స్ రియాలిటీ ఎక్కువ ఉంటుంది అనేది నా నమ్మకం. అంత 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 తప్పిస్తే ఏం లేదు. యా సార్, ఏదైనా సినిమాలో జనరల్గా హీరో హీరోయిన్ తర్వాత చివరికి ఎన్ని కష్టాలు వచ్చినా హీరో గెలుస్తారు జనరల్గా సినిమాలో చూస్తుంటాం, ఈ సినిమాలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ఈ హీరో ఈ సినిమాలో చెప్పాను. This was already అందుకని వీళ్ళందరిని మళ్ళీ బోర్ కొట్టించకుండా ప్రభు గారు మీకు చెప్తారు ఆన్సర్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.